యాసంగి వ్యవసాయానికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ముందస్తుగా శాశ్వతంగా పరిష్కార పనులు చేపడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ముస్తాబాద్ మండలంలో గత 4 రోజులుగా అధికంగా కురుస్తున్న వానలతో చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు గంభీరావుపేట మండలంలో ఎగువ మానేరు సైతం అలుగుదుంకుతోంది. దీంతో మండలంలో వివిధ గ్రామాల్లో చెరువులు నింపేందుకు ఇరిగేషన్ అధికారులు బుధవారం కుడికాలం వదిలారు. కాగా మండలంలో పోతుగల వీరసముద్రం చెరువును నింపాలని రైతులు నాయకులు ఎంపీపీ జనగామ శరత్రావును కోరారు. స్పందించిన ఆయన మండల కేంద్రంలో ఎగువ మానేరు కాలువకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి కాలువను పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయించి పనులు ప్రారంభించారు. కాలువల మరమ్మతులో ముస్తాబాద్ పోతిగల్ తెర్లు మధ్య రైతులకు యాసంగి సాగుకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించారు. సంవత్సరం మంచి వర్షాలు పడి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్యులు అన్న మాటతోటే ఇవాళ నెల రోజుల లోపలనే మత్తడ దుంకుతుంది, మత్తడ దుంకే విధంగా అప్పర్ మానేరు నింపుతామని చెప్పేసి మంత్రి గారు అన్నారు. అదే తరుణంలో దేవుడు కూడా కనికరించి ఈ అప్పర్ మానేరు పూర్తి స్థాయిలో నిండి ఇవాళ మత్తడ దుంకుతుంది. ఈ ప్రాంతంలో ఈ చెరువు కింద అప్పర్ మానేరు కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా ముఖ్యంగా మా పోతుగల్లో ఉన్నటువంటి వీర సముద్రం కానీ ఈ చిన్న చిన్న కుంటలు చెరువులు నింపుకోవడానికి రైతులందరినీ కోరగానే గౌరవ మండల స్థాయిలో ఉన్నటువంటి గౌరవ ఎంపీపీ గారు, జేపీడీసీ గారు, మిగతా నాయకులందరూ కూడా ఈ గారిని కోరగానే ఈ కాలువ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ముస్తాబాద్ ఏదైతే శివారు ఉందో ముస్తాబాద్ డ్రైనేజ్ అంతా కూడా ఈ మానేరు మెయిన్ కేంద్రాల్లో వాడటం వల్ల ఇక్కడ ఈ కాలువ క్లీన్ లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం మన మంత్రి గారి చేతుల మీదుగా నర్మల్లో ప్రారంభించడం జరిగింది. కొత్త పిల్లు ఉపాధి హామీ కూలీలతోటి ఎక్కడ ఏ కాలువ ఉన్నా మానేరు కాలువలు కానీ పిల్ల కాలువలు కానీ గ్రామాల్లో ఉన్న ఒర్రెలు వంకలు అన్నీ కూడా ఉపాధి హామీ కూలీలతోటి ఈ సంవత్సరం చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. అదొక కారణం, చెర్లు ఇంత తొందర నిండేతందుకు కూడా అది కూడా ఒక కారణం. ఉపాధి హామీ కూలీలతో ఎక్కడి కాలువలు అక్కడ శుభ్రంగా చేసుకోవడం జరిగింది. చెట్లు కొట్టేసుకొని మంచిగా సాఫ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఒక దాదాపు 2 కిలోమీటర్ల మేర ముస్తాబాద్ డ్రైనేజ్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి ఇది క్లీన్ చేయలేకపోయినాం. దాన్ని కూడా ఇప్పుడు సంబంధించిన ఈ గారితో మాట్లాడి ఎస్టిమేట్ చేస్తామని జరిగింది.